warahmatullahi wabarakatuh. MLA Muthireddy garu Janagama niyojakavargamlo roadlani adhvanamaina paristhitilo unna kuda kanisam spandinchi prajalaku ragapokalaku tatkalikanganaina oka concrete vesi ప్రజలకు పోయే రహదారిని కనీసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఈ 10-15 రోజుల నుంచి ఈ వడ్లకొండ గ్రామం నుంచి తరిగొప్ల నర్మేట హుస్నాబాద్ పోయే హైవే రోడ్డు ఇది జనగామ నుంచి హైవే రోడ్డు ఎంతో మంది వందల వేల వాహనదారులు రాను పోను తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. టూ వీలర్లు వికలాంగుడు మొన్న ఒక ఆయన ఇలా ఒక మహిళ కూడా పడి దెబ్బలు తగిలినాయి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నా. ఇవాళ దురదృష్టకరం ఏంటంటే ముత్తిరెడ్డి ఎమ్మెల్యే 70 ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఇదే రోడ్డు కానుకొని ఉంటుంది. కొద్దిగా లేకపోతే ఆయన బాంబర్ది అన్అఫీషియల్ ఎమ్మెల్యే సంపద్ రెడ్డి ఈయన అఫీషియల్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇద్దరు ఇట్లనే కొద్దిగా లేకపోతే ఆయన కార్లు పోతారు పోతారు 24 గంటలు ఆయన ఫామ్ హౌస్ నడిచే దారిలోనే అధ్వానమైన పరిస్థితిలో ఈ రోడ్డు ఉన్నా కూడా మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు కనీసం స్పందించకుండా అయ్యా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు నీ ఒక్క నెల జీతం సరిపోతుంది 2 లక్షలు 3 లక్షలు వస్తాయి నీకు కాంక్రీట్ తీసుకొచ్చి ఇడ ఒక 20-30 వేలు ఖర్చు పెడితే ఈ రోడ్డు మొత్తం బాగైతుంది నీ నెల జీతం సరిపోతుంది అయ్యా నీ ఎకరాలు ఎకరాలు ఆస్తులు అమ్మి మా జనగామ ప్రజలకు ఖర్చు పెట్టమని మేము అడుగుతలేము నీ ఫామ్ హౌస్ లకి వెళ్ళి 2 ఎకరాలు అమ్మి మా ఖర్చు పెట్టమని మేము అంటలేము కానీ నీకు వచ్చిన నిధులకి వెళ్ళే ఈ జనగామ నియోజకవర్గంలో జనగామ పట్టణంలో సూర్యాపేట రోడ్డు నుంచి అటుపోయే పరిస్థితి దుర్మరమైన పరిస్థితి ఇటు నుంచి హుస్నాబాద్ పోయేది ఇది అధ్వానమైన పరిస్థితి జనగామ నుంచి చేర్యాల పోయే మన కాంటేజ్లు ఉన్న ఆ రోడ్డు చూసుకున్న ఏ రోడ్డు